ఎట్లా స్టేట్ కూర్చోవాలా? నమస్కారం, ఆరోగ్యదర్శిని ఫోన్ ప్రోగ్రామ్ కి స్వాగతం. మనందరికి తెలిసిన విషయం, రోజు రోజుకి కోవిడ్ అనేది ఉధృతి పెరిగిపోతూ ఉంది. అయితే రీకవరీ రేట్స్ కూడా చాలా బాగుందండి. కాకపోతే ఎక్కడంటే సమస్య, కోమార్బిడ్ పేషెంట్స్ మాత్రం కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు. ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్లు, అలాగే డయాలసిస్ పేషెంట్స్, అలాగే ట్రాన్స్ప్లాంట్ అయిన వ్యక్తులు. ఈ సమస్య వస్తే వాళ్ళకి నివారణ ఏంటి? డయాలసిస్ బారిన పడిన వాళ్లు డయాలసిస్ చేసుకున్నప్పుడు కోవిడ్ వస్తే వారికి స్పెషల్ చికిత్స పద్ధతులు అవైలబుల్లో ఉన్నాయా లేదంటారా? అలాగే ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇప్పుడు జరుగుతుందా? అసలు గాంధీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? గాంధీ హాస్పిటల్ ఎస్పెషల్లీ కోవిడ్ హాస్పిటల్ గా మారిపోయింది. అలాంటప్పుడు అక్కడ డయాలసిస్ చేసుకున్న వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంది? వీటి అన్నింటిపై మనకి అవగాహన పెంచడానికి ఈరోజు మనతో ఉన్నారు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హరిప్రసాద్ గారు. వీరు హెచ్ఓడి మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఎంఎన్జే హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. ఎంజీఎం హాస్పిటల్ డాక్టర్. యా డాక్టర్ గారు, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటారు, అంటే కోవిడ్ ఉధృతి అయితే పెరిగిపోతూ ఉంది, అలాగే రీకవర్ రేట్స్ కూడా చాలా బాగుంది. అయితే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటారు ప్రజెంట్? ప్రస్తుతం అయితే కోవిడ్ కేసెస్ అనేటివి చాలా ఎక్కువనే ఇండియాలో, మన ఈవెన్ మన స్టేట్ కావచ్చు, పక్క స్టేట్ కావచ్చు, చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇన్ఫెక్షన్ రేట్ అంటే సామాజిక వ్యాప్తి, ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అయిన తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. దానికి గల కారణము అంటే మనం చూసినట్టయితే పీపుల్ అంటే ఈ ప్రజలు ఏదైతే పాటించాలో, ఏ సోషల్ డిస్టెన్స్ గాని, మాస్క్ వేసుకోవడం గాని, అవసరమైతేనే బయటకు వెళ్లడం, అట్లాంటివి కాకుండా వాళ్ళు అనవసరంగా బయటకు వెళ్లడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, ఏదైతే ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో, ఏదైతే మనం ప్రివెంటివ్ మనకి అంటే మన ఇన్ఫెక్షన్ బారి నుంచి పడకుండా, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనం ఏదైతే జాగ్రత్తలు పాటించాలో, ఆ జాగ్రత్తలు పాటించడం లేదు జనాలు. అందుకని చెప్పేసి ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతా ఉంది. నంబర్ ఆఫ్ కేసెస్ అనేటివి చాలా ఎక్కువగా అవుతున్నాయి. అయితే మనకి ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, మన సంతోషకరమైన విషయం ఏంటంటే, కోవిడ్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అసిమ్టమాటిక్ పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు, అంటే సిమ్టమ్స్ లేకుండా పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు. రికవరీ రేటు కూడా కాంప్లికేషన్ లేకుండా, అంటే మనకి పేషెంట్లు సీరియస్ గా కండిషన్లోకి వెళ్లకుండా అసిమ్టమాటిక్ ఉండి దాని నుంచి బయటకు రికవరీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అది ఒక సంతోషకరమైన విషయం. కాకపోతే డాక్టర్ గారు, ఇక్కడ సమస్య అంతా కోమార్బిడ్ పేషెంట్స్ దే డాక్టర్ గారు, అలాగే కిడ్నీ డయాలసిస్ చేయించుకున్న వ్యక్తులు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వ్యక్తులు, ఆల్రెడీ వాళ్ళు ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ లో ఉంటారు, వాళ్ళకి చిన్న సమస్య అంటే జలుబు, దగ్గు అలాంటి వస్తేనే వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉందంటారు, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వ్యక్తులకి, డయాలసిస్ ఉండే వ్యక్తులకి కోవిడ్ అనేది సోకిందంటారా, సోకలేదంటారు? చాలా యాక్చువల్గా ఏంటంటే, మనకి డయాలసిస్ మీదకి పేషెంట్ వచ్చినట్లయితే వాళ్ళకి కిడ్నీ ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. అంటే ఆల్రెడీ మన కిడ్నీ ఫంక్షన్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోయింది అని అర్థం. సో సీకేడీ, ఈఎస్ఆర్డి, మెయింటెనెన్స్ హిమోడయాలిసిస్ మీకు వచ్చిన పేషెంట్లకి ఆల్రెడీ కోమార్బిడిటీ కండిషన్స్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బు కానీ, అన్ని రకాల జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది దాదాపుగా 90% పేషెంట్స్లో. దాంతోపాటు ఈ మెయింటెనెన్స్ హిమోడయాలిసిస్ మీద ఉన్న పేషెంట్లకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ట్రాన్స్ప్లాంటేషన్ అయినట్లయితే పేషెంట్లకి వాళ్ళకి ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. కిడ్నీ రిజెక్షన్ కాకుండా మనకి బాడీ రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత మోతాదులో మనం ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్ వాడినప్పుడు సహజంగానే మనకు శరీరంలో ఇమ్యూనిటీ అన్నది, మనకు రోగ నిరోధక శక్తి అంటారు కదా, అది అన్నది తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కోవిడ్ అని కాకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ బారిన ఈజీగా పడే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఈజీ. అంటే ఒకటే ఎన్విరాన్మెంట్ లో, ఒకటే కండిషన్ లో మనకి ఇమ్యూనిటీ సరిగా ఉన్న వాళ్ళకి, లేదా ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ చూసుకున్నట్లయితే
ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్లకి ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్లు అది సీకేడీ పేషెంట్లు కావచ్చు, మెయింటెనెన్స్ హిమోడయాలసిస్ మీద ఉన్న పేషెంట్లు కావచ్చు, ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్ వాడుతున్న పేషెంట్లు కావచ్చు అతిగా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగానే ఇవన్నీ ఏ కోమార్బిడ్ కండిషన్ లేని వాళ్ళే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండడానికి. బట్ ఈ కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ కంటే కూడా మామూలు జనాల కంటే కూడా వీళ్ళు అతిగా జాగ్రత్తగా ఉండాలి. అసలు బయటకి వెళ్లకుండా ఉంటేనే నయం. అసలు వీళ్ళకేమో అవసరం ఉండదు బయటకు వెళ్ళే అవసరము. ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం పడితే డయాలసిస్ కోసం అవసరం పడుతుంది కావచ్చు, వెళ్లాల్సింది కావచ్చు. జాగ్రత్త పాటించాలి, మాస్క్ ధరించాలి, అవసరమైతే పీపీ కిట్ వేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ శానిటైజేషన్ వీళ్ళు ఇంకా ఎక్కువ మోతాదులు అంటే మిగతా మామూలు ప్రజల కంటే కూడా వీళ్ళు అతిగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తలు కొంచెం ఎక్కువనే పాటించాలి. పాటించినట్లయితే ఇన్ఫెక్షన్ అనేది వీళ్ళకి రాకుండా ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వీళ్ళు డాక్టర్ సలహా మేరకు, ఫిజిషియన్ కానీ లేదా పర్మనాలజీ సలహా మేరకు వాళ్ళు ఏం మందులు వాడాలి, ఏం మెడిసిన్ వాడాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం ఎక్కువగా సీరియస్గా పట్టించుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అయితే లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడైతే కొద్దిగా సమస్యలు పాపం వాళ్ళు ఫేస్ చేశారు. ఎందుకంటే మన గవర్నమెంట్ అనేది ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధం చేసింది. అప్పుడు డయాలసిస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అలా ఆగిపోయాయి. కొన్ని ప్లేసెస్ లో బయట నుంచి వ్యక్తులు కూడా రాకుండా వెళ్లారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో డయాలసిస్ అనేది చేస్తున్నారా, లేదా చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారంటారు, గాంధీలో సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ మామూలుగానే కోవిడ్ పేషెంట్లు కోవిడ్ కాన్ పేషెంట్లుగా డివైడ్ అయిపోయారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వాళ్ళు కోవిడ్ ఉన్న పేషెంట్లు, అది డయాలసిస్ మీద ఉన్న పేషెంట్లకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వాళ్ళు డయాలసిస్తోనే ఉన్న కోవిడ్ పేషెంట్లు. సో ఈ డయాలసిస్ అవసరం పడ్డ పేషెంట్లు ఎవరైతే వాళ్ళకి మనకి కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ కేర్ మొత్తం, వాళ్ళ డయాలసిస్ సర్వీసెస్ మొత్తం గాంధీ హాస్పిటల్లో చేస్తున్నారు. ప్రస్తుతానికి చాలా అద్భుతంగా చేస్తున్నారు ట్రీట్మెంట్. డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న మెడికల్ ఫ్యాకల్టీ, పారామెడికల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడుతూ వాళ్ళ ఈవెన్ వాళ్ళ మళ్ళీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడుతూ వాళ్ళకి సర్వీసెస్ అందిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేకుండా వాళ్ళకి సర్వీసెస్ అనేవి నడుస్తున్నాయి. ఓకే, అంటే ఇక్కడ రెండు సమస్యలు డాక్టర్ గారు. అంటే కొందరు కోవిడ్ బారిన పడి డయాలసిస్ పేషెంట్స్ మీ దగ్గరికి వస్తారు, ఇంకొక ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అక్కడ హాస్పిటల్కి వచ్చి కోవిడ్ బారిన పడుతుంటారు. అంటే ఎలా నిర్ధారణ చేయాలంటారు, ఆ హాస్పిటల్స్ కి రాకముందు వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే గాంధీ హాస్పిటల్కి వచ్చేటప్పటికే కోవిడ్ సిమ్టమ్స్ ఉండినట్లయితే వాళ్ళకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్లయితేనే అలాంటి పేషెంట్లకి డయాలసిస్ అవసరం పడినట్లయితే అది గాంధీలో చేస్తారు. ఒకవేళ కోవిడ్లో టెస్టులు కానీ నెగిటివ్ వచ్చినట్లయితే మనకి ఫ్రీ సర్వీసెస్ ఉస్మానియా హాస్పిటల్లో ఉంది, ఈవెన్ నిమ్స్ హాస్పిటల్లో కూడా మనకి ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి. ఇది మెయింటైన్ డయాలసిస్ ఒకవేళ అనుకున్నట్లయితే త్రూ అవుట్ ద తెలంగాణ 42 సెంటర్స్ ఉన్నాయి. గాంధీ మినహా ప్రతి సెంటర్లో కోవిడ్ కాని పేషెంట్లు, అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా లేకుండా మనకు డయాలసిస్ అవసరం పడ్డ పేషెంట్లందరికీ గాంధీ కాకుండా అన్ని పెరిఫెరీ సెంటర్స్లలో 42 సెంటర్స్లో ఎక్కడ దగ్గరలో అంటే లోకల్ పీపుల్కి వాళ్ళ దగ్గరగా ఉన్న సెంటర్లో చేస్తున్నారు. ఒకవేళ డయాలసిస్ పేషెంట్లు కనుక కోవిడ్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయినట్లయితే వాళ్ళకు కంప్లీట్ ఫ్రీ సర్వీసెస్ అనేది గాంధీ హాస్పిటల్లో ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు, అందరు చాలా కష్టపడి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళకి. ఓకే డాక్టర్, అయితే సిచ్యువేషన్ ఎలా ఉందంటే డాక్టర్ గారు, అంటే యంగ్స్టర్స్ కోవిడ్ బారిన పడి కొందరు మరణిస్తున్నారు, అలాగే కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలా ఫాస్ట్ గా రికవర్ అయిపోతున్నారు. అంటే ఏ సిచ్యువేషన్ గెస్ట్ చేయలేకపోతున్నారు డాక్టర్స్ కూడా. అలాంటప్పుడు డయాలసిస్ అంటే ట్రాన్స్ప్లాంట్ అయిన వ్యక్తుల గురించి తర్వాత మాట్లాడదాం డాక్టర్ గారు. అంటే డయాలసిస్ పేషెంట్స్ కోవిడ్ బారిన పడితే ఆల్రెడీ వాళ్ళకి చాలా వీక్ గా ఉంటారు, ఇమ్యూనిటీ అనేది ఉండదు, వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మనకి ట్రీట్మెంట్ అనేది అదే రకంగా ఉంటుంది. మరి ఇది మనకు మన ప్రీవియస్గా డయాలసిస్ ఏ రకంగా చేస్తారంటే వారానికి 3 సార్లు చేయడము, ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, అవి అనేటి మనకు డయాలసిస్ పేషెంట్కి మనకి ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారో అవి నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటుగా అడిషనల్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ అట్లయితే సివియారిటీని బట్టి ఎసిమ్టమాటిక్ పేషెంటా, మైల్డ్ సిమ్టమ్సా, సివియర్ సిమ్టమ్సా అని గ్రేడ్స్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిమ్టమాటిక్ పేషెంట్ ఉన్నట్లయితే వాళ్ళకు విటమిన్ సి లాంటివి, విటమిన్ డి లాంటివి, విటమిన్ ఇ అంటే ఇమ్యూన్ బూస్టర్స్, వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఐసోలేషన్ వార్డులో ఐసోలేటర్లో పెట్టడము, హోమ్ క్వారంటైన్లో పెట్టడం, ఇలాంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఒకవేళ మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది కోవిడ్ ట్రీట్మెంట్ ఉన్నది. సివియర్ సింప్టమ్స్ ఉన్నట్లయితే ఈవెన్ ప్లాస్మా థెరపీ
మన కి యాంటీవైరల్ ఇంజెక్షన్స్ వచ్చాయి మన కి ఈ ప్లాస్మా థెరపీ కూడా అవసరమైతే వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడం ఒకవేళ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయినట్లయితే వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడం ప్లాస్మా థెరపీ ఇవ్వడం ఈ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ రికవరీ అనేది చేయడం జరుగుతుంది ఓకే ట్రాన్స్‌ప్లాంట్ అయిన వ్యక్తులకి అంటే కోవిడ్ బారిన పడినప్పుడు కాకుండా నార్మల్ గా ట్రాన్‌స్‌ప్లాంట్ అయిన వ్యక్తులే చాలా జాగృతగా ఉండాలట మీరు తెలియజేశారు మరొకసారి తెలియజేయండి అంటే వాళ్ళు వేడి ఫుడ్ తినాలని అలాగే వాళ్ళ రూమ్ కాని చాలా నీట్ గా ఉండాలని అలాగే జలుబు జ్వరము అలాంటి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలనేసి తెలియజేస్తూ ఉంటారు మరొకసారి అంటే వాళ్ళు ఎలాంటి జాగృతల్లో ఉండాలంటారు అలాగే కోవిడ్ అంటే వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తులకి కోవిడ్ వచ్చుంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటారు ఎలాంటి జాగృతలు తీసుకోవాలంటారు జనరల్ గా మనకి ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఫస్ట్ 3 మంత్స్ చాలా జాగృత పాటించాల్సింది వాళ్ళ రూమ్ చాలా హైజీనిక్ గా నీట్ గా ఈవెన్ బయటికి వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం పడుతుంది సో ఈ ఫస్ట్ 3 మంత్స్ ఎందుకంటే మనకి ఈ ఇమ్యునో సప్రెసివ్ మెడిసిన్స్ ఈ ఆర్గన్ ట్రాన్‌స్‌ప్లాంటెడ్ ఆర్గన్ మన శరీరం రిజెక్ట్ చేయకుండా ఉండడానికి కోసం మనకు హై లెవెల్ మనకు ఎక్కువ మోతాదులో ఇమ్యునో సప్రెసివ్ మెడిసిన్ ఇస్తాం సో దాని కోసం అని చెప్పేసి మనం ఆ రూమ్ ని చాలా నీట్ గా మెయింటైన్ చేసుకోవడం ఫుడ్ కూడా ఇంట్లో ప్రిపరేషన్ చేసి ఇవ్వడం వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం ఈ తర్వాత 3 మంత్స్ తర్వాత కొంచెం ఇమ్యునో సప్రెసివ్ మెడిసిన్ తగ్గిస్తాం ఆ తర్వాత ఈ 6 మంత్స్ తర్వాత ఇంకో కొంచెం తగ్గియడం ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత మెయింటెనెన్స్ థెరపీకి వెళ్తాం అప్పుడు మనకి తక్కువ మోతాదులో ఇమ్యునో సప్రెసివ్ మెడిసిన్ యూజ్ చేసినప్పటికీ కూడా మన కిడ్నీ అనేది నిలబడుతుంది సో అప్పుడు కొంతవరకు అలో చేస్తారు అంటే బయటికి వెళ్ళడానికి కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఈవెన్ 1 ఇయర్ తర్వాత మన ట్రాన్స్‌ప్లాంటేషన్ అయ్యి 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళని బయటికి అలో చేయడం జరగదు ఎందుకంటే వీళ్ళకి మామూలు ప్రజల కంటే కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి తొందరగా ఆ ఇన్ఫెక్షన్ కాంప్లికేటెడ్ అంటే సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నెసరీగా బయటికి వెళ్ళనే వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు ఇంట్లోనే ఉండి వాళ్ళు సొంతగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చాలా హైజీనిక్ మెయింటైన్ చేసుకున్నట్లయితేనే వాళ్ళకి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటుంది ఒకవేళ వీళ్ళకి కనుక ఇన్ఫెక్షన్ వచ్చినా లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే కంపల్సరీ వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వేరే సపరేట్ గా క్వారంటైన్ లో ఉండడం ఐసోలేషన్ లో ఉండడం మంచిది వీళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఓకే అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ డయాలసిస్ ఏ కాదు డాక్టర్ గారు అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి కిడ్నీ వాపు వస్తుంటుంది అలాగే కిడ్నీ స్టోన్స్ అనేది వస్తూ ఉంటుంది అయితే వీటికన్నిటికి ట్రీట్మెంట్స్ అనేది గాంధీలో కానీ ఇతర ప్లేసెస్ లో హాస్పిటల్స్ లో కానీ జరుగుతుందంటారా పోస్ట్ పోన్ చేశారంటారా ఎలా ఉందంటారు సిచ్యువేషన్ లేదండి ప్రస్తుతానికి అయితే మన గాంధీ హాస్పిటల్లో కంప్లీట్ గా కోవిడ్ ఇన్ఫెక్ట్ బారిన పడినటువంటి అన్ని రకాల పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ బారిన పడినటువంటి డయాలసిస్ పేషెంట్ కావచ్చు కోవిడ్ బారిన పడినటువంటి ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్ కావచ్చు కోవిడ్ బారిన పడినటువంటి మన ప్రెగ్నెన్సీ పేషెంట్ కావచ్చు న్యూరాలజికల్ అంటే ఆల్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ గాంధీ బట్ మనకి అసోసియేటెడ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇన్ఫెక్షన్ కోవిడ్ ఇన్ఫెక్షన్ లేకుండా ఇలాంటి అన్ని రకాల జబ్బులకి మనకు మన గవర్నమెంట్ సెక్టార్లో అయితే గాంధీ కానీ ఉస్మానియా మన గాంధీ అంటున్నాం గాంధీ కాదు గాంధీ కోవిడ్కి కంప్లీట్ గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ ఈవెన్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ అంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అసోసియేట్ ప్రొఫెసర్ అని చూడి ఇటు ఎంజీఎం హాస్పిటల్ ఏంటంటే మనకి స్పెషల్ గా సపరేట్ కోవిడ్ వార్డ్ ఇచ్చారు ఆ వార్డ్ లో కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు మిగతా వార్డులలో కంప్లీట్ సర్వీసెస్ అంటే అన్ని రకాల సర్వీసెస్ మనకు ఏ సర్వీసెస్ ఆగిపోలేదు ప్రతి ఒక్క సర్వీసెస్ మనకు అందరికీ అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్ అనేది అందుతుంది అంటే లక్షణాలు అనేది కోవిడ్ వస్తే అంటే వాళ్ళకి ఫీవర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉన్నాయి డాక్టర్ గారు అంటే ఎస్పెషల్లీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన వ్యక్తులకు కానీ డయాలసిస్ లో ఉండే వ్యక్తులకి అంటే లక్షణాలు వేరుగా ఏమన్నా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా సేమ్ సింప్టమ్ అంటారా సింప్టమ్స్ అనేటివి సేమ్ అండి అసిమ్టమాటిక్ మైల్డ్ సివియర్ గా మనం క్లాసిఫికేషన్ చేసుకున్నాం కదా సింప్టమ్స్ అనేటివి మీకు తెలిసినటువంటివి కాఫ్ కావచ్చు డ్రై కాఫ్ ఫీవర్ మజిల్ పెయిన్ వీక్నెస్ ఈవెన్ కంజంక్టివైటిస్ ఈవెన్ దాంతో అది కాకుండా వామిటింగ్స్ అండ్ మోషన్స్ డయేరియాలా కూడా ఈవెన్ లాస్ ఆఫ్ టేస్ట్ లాస్ ఆఫ్ స్మెల్ సో సింప్టమ్స్ అనేటివి ఇవే వాళ్ళకి వచ్చినాయి జనరల్ పీపుల్కి వచ్చినాయి ఇవే ఉంటాయి బట్ ఆ సింప్టమ్స్ ఆ ఇన్ఫెక్షన్ సివియారిటీ అన్నది ఇవన్నీ కోమార్బిడిటీస్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి పేషెంట్లలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నార్మల్ కంటే కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఓకే ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేది గాంధీలో ప్రెజెంట్ ఆపేయారన్నారు అలాగే ఉస్మానియాలో కానీ అలాంటి ప్లేసెస్ జరుగుతుందా అంటే థియేటర్స్ అనేది కోవిడ్ వచ్చిన వ్యక్తులకి ట్రాన్స్‌ప్లాంటేషన్స్ జరుగుతుందంటారా నార్మల్ వ్యక్తులకు మాత్రమే ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేస్తున్నారా డాక్టర్ గారు ప్రస్తుతానికి అయితే కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళకైతే ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగట్లేదు బట్ కోవిడ్ బారిన పడకుండా నార్మల్
పేషెంట్ కి మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి ఎక్కడ ఆగిపోలేదు ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి ప్రస్తుతం ఓకే డయాలసిస్ చేసేటప్పుడు డాక్టర్ గారు అంటే నార్మల్ వ్యక్తికే చాలా కేర్ఫుల్ గా ఉంటారు అలాగే కోవిడ్ వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తే మరింత కేర్ఫుల్ గా ఉండాలి అంటే అది నర్సెస్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అలాగే చేసే వ్యక్తి కానివ్వండి అట్మాస్ఫియర్ కానివ్వండి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటారు జాగ్రత్తలు మనకి ఏయైతే గైడ్‌లైన్స్ ఇచ్చారో ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ కావచ్చు గవర్నమెంట్ గైడ్‌లైన్స్ కావచ్చు లేదు అంటే నెఫ్రాల్ సంబంధించిన గైడ్‌లైన్స్ కావచ్చు వాట్ ప్రకారమే మనకి ఈ డయాలసిస్ అనేది జరుగుతూ ఉంటుంది మొదట వాళ్ళకి కోవిడ్ ఇన్ఫెక్టెడ్ ఉందా లేదా అనేది స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వాళ్ళకి డయాలసిస్ సర్వీసెస్ అనేది గాంధీ హాస్పిటల్లో చేస్తున్నారు కోవిడ్ ఇన్ఫెక్షన్ లేనట్లయితే మనకి గవర్నమెంట్ సెంటర్లలో ఈవెన్ ఉస్మానియా కావచ్చు పెరిఫెరల్ డయాలసిస్ సెంటర్లు కావచ్చు కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ అంటే ఇప్పుడు మనం అయితే మాస్క్ వాడడము శానిటైజేషన్ చేసుకోవడము అవసరమైతే మనకి కిట్ వేసుకోవడం అంటే మనకి గ్లౌజ్ వేసుకోవడం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం ఈ రకంగా పేషెంట్కు మొదలు కావచ్చు పేషెంట్కు టెక్నీషియన్ మొదలు కావచ్చు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ డయాలసిస్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఓకే డాక్టర్ అయితే కోవిడ్ సమస్య వచ్చినప్పుడు అంటే డయాలసిస్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నివారణ చికిత్స పద్ధతుల గురించి తెలియజేశారు అయితే ఈ మధ్య కాలంలో చూస్తే నెఫ్రాలజీ ప్రాబ్లం అంటే కిడ్నీ సమస్యలు చాలా విపరీతంగా పెరిగిపోతుంది మునుపటి రోజుల్లో నెఫ్రాలజిస్ట్ అంటే చాలా వినడం కూడా తక్కువ ఆ డిపార్ట్మెంట్ ఉంది అనేది ఇప్పుడు యూనిట్స్ పెరిగిపోతా ఉన్నాయి డాక్టర్ ఎందుకంటారు ఇంత నెఫ్రాలజీ ప్రాబ్లం రావడానికి గల కారణం ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ అంత సివియారిటీ పెరగడానికి గల కారణం ఏమంటారు అంటే యాక్చువల్లీ ఏంటంటే మనం దీన్ని రెండు మూడు రకాలుగా చూసుకోవాలి ఒకటి ఏంటంటే డయాగ్నోస్టిక్ టెస్టులు అనేవి చాలా పెరిగిపోయాయి ఇంకొకటి ఏంటంటే ఈ డయాబెటిక్ హైపర్ టెన్షన్ అంటే ఏదైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉన్నాయో వీటిని మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు ఇవి పెరగడం జరిగింది ఈ పెరగడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 40% కిడ్నీ ఫెయిల్యూర్ అనేటివి బికాస్ ఆఫ్ డయాబెటీస్ ఈ డయాబెటీస్ పెరగడం వల్ల కిడ్నీ డిసీజెస్ అనేటివి చాలా విపరీతంగా పెరిగాయి దాంతోపాటు మనకు ఫెసిలిటీస్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి అంతకుముందు ఉన్న ఫెసిలిటీస్ కంటే కూడా ల్యాబ్ ఫెసిలిటీస్ అంటే ఎర్లీగా కనిపెట్టడం కొంచెం అవేర్నెస్ పీపుల్లో కూడా పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఎక్కువగా వచ్చింది అంటే కిడ్నీ అనేది ఒకటి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం స్క్రీనింగ్ చేసుకోవాలి మనం టెస్ట్ చేసుకుని తెలుసుకోవాలి నెఫ్రాలజిస్ట్ని కలవాలి డాక్టర్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాలి ఈ రకమైన అవేర్నెస్ అనేది పెరగడం వల్ల కూడా మనకు డిసీజెస్ పెరిగాయి దాంతోపాటు ఈ మనకి జంక్ ఫుడ్ జనరల్ జంక్ ఫుడ్ ఈ కూల్ డ్రింక్స్ ఇవి వచ్చిన తర్వాత ఇవి తీసుకోవడం వల్ల ఒబేసిటీ అనేది చాలా విపరీతంగా అది ఎపిడెమిక్ లాగా తయారైంది సో ఒబేసిటీ రావడం వల్ల మెటబాలిక్ డిజార్డర్స్ ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ అనేది దాంతోపాటు వస్తాయి డయాబెటిక్ హైపర్ టెన్షన్ వచ్చిన తర్వాత వాటిని కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే కిడ్నీ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అయిన కిడ్నీని కనుక మనం ఇగ్నోర్ చేసినట్లయితే ఫెయిల్యూర్కి దారితీస్తుంది ఈ రకంగా జబ్బుల సంఖ్య పెరుగుతూ ఉంది దాని తగ్గట్టుగా కూడా మనకు డాక్టర్ల సంఖ్య కూడా మనకు ఎక్కువనే ఉంది మన హాస్పిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ పబ్లిక్లో అవేర్నెస్ వచ్చినట్లయితే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం అంటే ఈ ఒబేసిటీ బారిన పడకుండా ముందు నుంచి కూడా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే ఇలాంటి జబ్బులు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు డయాబెటిక్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు మనకి ఈ డిసీజెస్ అనేటివి ఎక్కువ కాకుండా మనకి ఈ డిసీజెస్ ఎక్కువ అయినట్లయితే చివరికి మన బడ్జెట్ అంటే ఈ మనకి స్టేట్ బడ్జెట్ కావచ్చు లేదు అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ అనేది చాలా పెరిగిపోతుంది పబ్లిక్ మీద పబ్లిక్ హెల్త్ మీద పెట్టాల్సిన ఎక్స్పెండిచర్ చాలా పెరిగిపోతుంది అది కరెక్ట్ కాదు మనం ప్రివెంటివ్ మెజర్స్ కనుక తీసుకున్నట్లయితే పబ్లిక్ అందరూ ఈ వ్యాధుల గురించి అవగాహన కల్పించుకొని ముందు నుంచి జాగ్రత్త పడినట్లయితే మనకి ఎంతో ఉపయోగం గవర్నమెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఓకే అంటే కిడ్నీ సమస్యలు ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తికి లక్షణాలు ఎలా ఉంటాయంటారు డాక్టర్ కిడ్నీ సమస్యలు అంటే మనం ఒక 5-6 టైప్స్ అంటే జనరల్గా మనకి 5-6 రకాలుగా మనం విభజించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కిడ్నీ సంబంధించిన ఇన్ఫెక్షన్ అంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ అంటాం కదా ఇన్ఫెక్షన్ రావడం దాంతో మనకి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఫీవర్ వస్తూ ఉంటుంది మూత్రంలో మంట వస్తూ ఉంటుంది పెయిన్ అంటే ఎక్కడైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాడర్ మీద ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే మనకి పొత్తి కడుపులో మనకు నొప్పి రావడం లేదు కిడ్నీలకు ఇన్ఫెక్షన్ అయితే బ్యాక్ సైడ్ మనకు బ్యాక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది రావడం ఈ విపరీతంగా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ సివియారిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనకు జ్వరము తీవ్రత ఎక్కువ ఉండడం దాంతోపాటు చిల్స్ రావడం అంటే వణకడము అట్లాంటి సింప్టమ్స్ అనేటివి రావడం జరుగుతుంది దాంతోపాటు వామిటింగ్ రావడం జరుగుతుంది ఇంకా సివియర్గా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే షాక్లోకి వెళ్ళిపోవడం అంటే బీపీ సడన్గా బలిపోవడం అంటే సెప్టిసీమిక్ షాక్ అంటాము కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ కావడం డయాలసిస్ అవసరం పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్ తీసుకున్నట్లయితే సో ఇది ఒక రకమైన జబ్బు దానికి కాకుండా నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే జబ్బు ఉంటుంది నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే మనకు మూత్రంలో ప్రోటీన్ అనేది ఎక్కువగా లాస్ కావడం దీనికి కారణాలు అనేటివి అనేకం
మూత్రం ఉంటాయి సో మూత్రంలో ప్రోటీన్ లాస్ అయినట్లయితే మన ముఖం కంటి చుట్టూ వాపు రావడం ముఖం వాపడం పొట్ట వాపు రావడం కాలు వాపు రావడం మూత్రం అనేది తగ్గిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి సో ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క మెయిన్ మెయిన్ సింప్టమ్స్ అది కాకుండా నెఫ్రైటిస్ సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటుంది నెఫ్రైటిస్ సిండ్రోమ్ లో మనకి ఈ మూత్రం తగ్గిపోవడం జరుగుతుంది ఈవెన్ కిడ్నీ ఫెయిల్ రావడం జరుగుతుంది మూత్రంలో ఎర్రక్త కణాలు వచ్చే అవకాశం ఉంటుంది బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది పొట్ట వాపుతో పాటు పొట్ట కాళ్ళు ముఖం వాపుతో పాటు అలాగే బీపీ ఉండడము మూత్రంలో రక్త కణాలు రావడము కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది మనకి నెఫ్రైటిస్ సిండ్రోమ్ తీసుకున్నట్లయితే సో ఇంకా సహజంగా మనకి కామన్ గా వచ్చే డిసీజ్ ఏకే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే మనకు టెంపరరీగా కిడ్నీలు ఫెయిల్ కావడం ఇది ఏ సందర్భంలో వస్తుందంటే ఇన్ఫెక్షన్స్ రావడం అంటే డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షన్ కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు మనకి మలేరియా టైప్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదంటే స్నేక్ బైట్స్ లాంటిది లేదా పాయిజన్ తీసుకున్నట్లయితే వాటి సో అలాంటి చేసినప్పుడు అలాంటి మనకు జబ్బులు వచ్చినప్పుడు టెంపరరీగా కిడ్నీ అనేది పనిచేయడం మానేస్తుంది సో టెంపరరీగా కిడ్నీ మానేసినప్పుడు మనం అవసరాన్ని బట్టి డయాలసిస్ అనేది టెంపరరీగా కిడ్నీ రీకవరీ వరకు ఇస్తాం అంటే మనకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ జబ్బుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అయితే మలేరియా టాబ్లెట్ ఇచ్చుకుంటూ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఒకవేళ మలేరియా కాంప్లికేషన్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ కిడ్నీ సపోర్ట్ ఒకవేళ కంప్లీట్గా ఫెయిల్ అయినట్లయితే కిడ్నీ డయాలసిస్ సపోర్ట్ ఇచ్చుకుంటూ రీకవరీ వరకు ఇస్తాం దీన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం సో ఇందులో సింప్టమ్స్ మనకేం కనిపిస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఫీవర్ రావడం ఫీవర్ వచ్చిన తర్వాత మూత్రం అనేది కంప్లీట్గా ఆగిపోవడము ఇలాంటి సింప్టమ్స్ మనకు కనిపిస్తాయి సో ఇలాంటి కనిపించినప్పుడు మనం మనకు బ్లడ్ టెస్ట్ ద్వారా కావచ్చు ఇట్లాంటి రకరకాల టెస్టులు ఉంటాయి యూరిన్ టెస్ట్ కావచ్చు ఈ రకమైన టెస్ట్ ద్వారా మన కిడ్నీ ఫంక్షన్ అనేది తెలుసుకొని అకార్డింగ్ టు లెవెల్ అంటే ఎంత పనిచేస్తుంది కిడ్నీ అన్న బట్టి మనం కన్జర్వేటివ్ అంటే మెడిసిన్ తోని మనం చేసుకోవడం ట్రీట్మెంట్ లేదు అంటే డయాలసిస్ వరకు వెళ్ళి డయాలసిస్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మనకి ఏకే వచ్చే సింప్టమ్స్ సో దీని తర్వాత మనం సీకేడి అనుకుంటాం సీకేడి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రిలెవెంట్ టు సీకేడి యాక్చువల్లీ సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనకు 5 స్టేజెస్ ఉంటాయి సో క్రానిక్ కిడ్నీ డిసీజ్కు మొదటి కారణం వచ్చేసి డయాబెటీస్ రెండో కారణం వచ్చేసి హైపర్ టెన్షన్ బీపీ ఈ రెండే మనకు 70% కారణం ఈ కిడ్నీ పర్మనెంట్గా ఫెయిల్ కావడం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ పర్మనెంట్గా ఫెయిల్ కావడం సో ఇదిలో గ్రాడ్యువల్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది ఒకేసారి సడన్గా ఫెయిల్ కాదు దానికి స్టేజ్ 1, 2, 3, 4, 5, 6 అని 5 ఉంటాయి ఈ 5లో ఈ 5నే ఎండ్ స్టేజ్ రెనల్ ఫెయిల్ అంటాము సో 1 నుంచి 4 స్టేజ్ వరకు కూడా సింప్టమ్స్ మనకు ఏమీ కనిపించదు క్షమించాలి ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం सदर जम्हूरिया हिंद रामनाथ कोविंद ने आज यू में असातिजा के मौके पर गिरान कदर खिदमात अंजाम देने वाले असातिजा को अवार्ड पेश किए उन्होंने कोरोना बहरान के पेश नज़र दिल्ली से वीडियो कॉन्फ्रेंस के जरिए ये अवार्ड पेश किए जुमला 47 असातिजा का इंतखाब किया गया जिनमें 18 खवातीन शामिल है इस मौके पर सदर जम्हूरिया ने अपने खिताब में कहा कि कौम की तामीर में असातिजा का रोल इंतहाई अहम है वज़ीर आज़म नरेंद्र मोदी ने टीचर्स डे के मौके पर असातिज़ा की खिदमात की सताइश करते हुए इनसे इजहार तशक्कुर किया मुल्क में हर साल 5 सितंबर को साबिक सदर डॉक्टर सर्वपल्ली राधा कृष्णन की यूमे पैदाइश पर टीचर्स डे मनाया जाता है वज़ीर आज़म ने मुल्क की तरक्की में असातिज़ा की बेमिसाल खिदमात को याद करते हुए कहा हम अपने मेहनती असातिज़ा के शुक्रगुजार रहेंगे एक और ट्वीट में वज़ीर आज़म ने अपने मन की बात प्रोग्राम में असातिज़ा से मुतालिक गुफ्तगू का भी हवाला दिया उन्होंने लिखा असातिज़ा ने बच्चों को हमारी शानदार तारीख से आगाह किया है मरकजी वजीर प्रकाश जावड़ेकर ने टीचर्स डे के मौके पर साबिक सदर डॉक्टर सर्वपल्ली राधाकृष्णन को खिराज अकीदत पेश किया और आवाम से नेक ख्वाहिशात का इजहार किया उन्होंने आज ट्वीट किया साबिक सदर डॉक्टर सर्वपल्ली राधाकृष्णन जी को सालगिरह मुबारक और मुल्क के तमाम लोगों को टीचर्स डे के मौके पर मुबारकबाद स्कूल से यूनिवर्सिटी तक 1 करोड़ असातिज़ा मुल्क की अगली नस्ल को काबिल बनाते हैं टीचर्स डे मुबारक हो इस मौके पर उन्होंने ट्विटर में राधाकृष्णन की एक तस्वीर भी शेयर की मरकजी मुमलिकती वजीर दाखिला किशन रेड्डी की क्यादत में आज हैदराबाद में रियासती सतह के बैंकर्स का इजलास मुनाकिद हुआ इजलास में मुद्रा कर्ज स्कीम और मरकजी हुकूमत के मुख्तलिफ स्कीमात के तहत कर्जजात की तकसीम पर तबादले ख्याल किया जा रहा है इस इजलास में रुकन कानून साज कौंसल रामचंद्र राव शरीक है वजीर दिफा राजनाथ सिंह और उनके चीनी हम मनसब के दरमियान सरहदी कशीदगी के दरमियान मास्को में बातचीत हुई जो जायद अज 2 घंटों तक जारी रही
मई के महीने में दोनों मुमालिक के दरमियान पैदाशुदा कशीदगी के बाद इस तरह का आला इजलास पहली मरतबा मुनक़िद हो रहा है। वाज़ेह रहे कि शंघाई ताउन तंजीम के इजलास के लिए राजनाथ सिंह और चीन के वजीर दिफा मास्को में हैं। अहदेदारों ने बताया कि सरहद पर चीन के रवैये के खिलाफ इस मुलाकात के दौरान हिंदुस्तान ने शदीद एहतजाज किया। अफसरों के दीक्षांत परेड में वजीर आजम IPS वजीर दाखिला अमित शाह ने कहा है कि नरेंद्र मोदी के जज्बा पैदा करने वाली तकरीर से मुल्क के नौजवान अफसरान का हौसला यकीनन बुलंद होगा। उन्होंने कहा है कि वजीर आजम की तकरीर उनकी इस बात के लिए रहनुमाई करेगी कि पुलिस और अवाम के दरमियान रिश्तों को कैसे मजबूत किया जाए। वजीर दाखिला ने इस एतमाद का इजहार किया कि इन खिदमात के तय उनके अजम से नौजवानों को जज्बा फराहम होगा कि वो भी इंडियन पुलिस सर्विस में शामिल हो। इस दौरान मुल्की सतह पर जहां कोरोना के केसेस में इजाफा हुआ है, वहीं रूबे सहित होने वालों की शरह में भी इजाफा हुआ है। शिफायाब होने वालों की शरह 77% से तजावीज कर गई, जबकि शरह अमवात 1.7% है। पिछले 24 घंटों के दौरान 10,59,346 अफराद के टेस्ट किए गए। ताज़ा तौर पर 86,432 केसेस सामने आए। मजमू तौर पर मुतासरीन की तादाद 40,00,000 से आगे बढ़ गई है, जबकि 31,00,000 से ज्यादा अफराद रूबे सहित हुए हैं। तिब्बी तहकीक के भारतीय काउंसिल ICMR ने COVID-19 की जांच से मुतालिक नई एडवाइजरी जारी की है, जिसमें फर्द वाहद के दरखास्त पर जांच की इजाजत दी गई है। काउंसिल ने कहा है कि रियासती हुकूमतें दरखास्त पर जांच में सहूलत पैदा करने के लिए इसके तरीकेकार को सहल बना सकती है। एडवाइजरी में कहा गया है कि कंटेनमेंट जोन में रहने वाले 100% लोगों को किया जाना चाहिए, खासकर उन शहरों में जहाँ वायरस का फैलाव ज्यादा है। रियासत में गुज़श्ता 24 घंटों के दौरान कोरोना के 2,478 मुस्बत केसेस दर्ज हुए। रियासत में इस वायरस से मुतासिर होने वालों की मजमू तादाद 1,35,000 तक पहुंच गई है। महकमे सेहत की जानिब से जारी करदा हेल्थ बुलेटिन के मुताबिक इस वक्त रियासत में कोरोना के 33,000 फाल केसेस है। पिछले 24 घंटों के दौरान इस वायरस से 11 अफराद की अमवात हुई। रियासती वजीर फैनांस हरीश राव ने कोरोना से मुतासिर होने का पता चला है। असेंबली इजलास के पेश नजर उन्होंने कोरोना के मुआयना करवाए और रिपोर्ट पॉजिटिव आई। उन्होंने खुद ट्विटर के जरिए इस बात की इतला दी है और मशवरा दिया कि हाल ही में उनसे मुलाकात करने वाले अपना टेस्ट करवाएं। तेलंगाना के वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने वजीर फैनांस हरीश राव के जल्द कोरोना से सहायताब होने के लिए नेक तमन्नाओं का इजहार किया। KTR ने ट्वीट करते हुए नेक तमन्नाओं का इजहार किया। हरीश राव कोरोना से मुतासिर है और उन्होंने इनसे गुज़श्ता चंद दिनों के दौरान मुलाकात करने वालों से दरख्वास्त की थी कि वो COVID-19 का टेस्ट करवाए और घरों में अलग थलग हो जाए। कोरोना वायरस का वैक्सीन तैयार करने वाली हैदराबाद की भारत बायोटेक इंटरनेशनल को दूसरे मरहले के तजुर्बे की मंजूरी हासिल हुई है। ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया ने दूसरे मरहले के तजुर्बे की इजाजत दे दी है। पहले मरहले के तजुर्बे की कामयाबी पर दूसरे मरहले को अंजाम देने की इजाजत दी गई है। मुल्की सतह पर इस महीने की 7 तारीख से दूसरे मरहले के तजुर्बे का आगाज होगा। मरकज की जानिब से 5 रियासतों के 15 अजला में वायरस पर काबू पाने के इकदाम पर तवज्जो मरकूज की गई, जहां कोविड के केसेस और अमवात की शरह ज्यादा है। इन 5 रियासत में आंध्र प्रदेश, पंजाब, तमिलनाडु, कर्नाटक, उत्तर प्रदेश शामिल है। मरकजी वजारत सेहत के सेक्रेटरी राजेश भूषण ने वीडियो कॉन्फ्रेंस के जरिए इन रियासतों के महकमे सेहत के सेक्रेटरीज के साथ सूरत हाल का जायजा लिया। कांग्रेस पार्टी के सीनियर कायद व साबिक रुकन कानून साज काउंसिल जगदीश रेड्डी का आज सुबह इंतकाल हो गया। वो गुज़श्ता कुछ दिनों से हैदराबाद के निम्स हॉस्पिटल में जेरे इलाज थे। आज सुबह उन्होंने आखिरी सांस ली। आरोग्य दर्शनी फोन इन प्रोग्राम की तिरिगि स्वागतम। డాక్టర్ అంటే మనం మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు అంటే మనం ర్యాపిడ్ న్యూస్ లో కూడా చూసాం డాక్టర్ గారు, వ్యాక్సినేషన్ రెడీ అయింది, అందరికీ అందుబాటులోకి వస్తుంది అనేది. అసలు వ్యాక్సినేషన్ పై అవేర్నెస్ ఎలా ఉందంటారు, ఎన్ని రోజులకు మనకు వచ్చే అంటే అందుబాటులోకి వస్తుంది అంటారు, అలాగే యాంటీ వైరల్ అనేది మన బాడీలో యాక్చువల్ గా ఉండదు, అలాంటిది యాంటీ వైరల్ ఇవ్వడం వల్ల అంటే లాంగ్ దీర్ఘకాలికంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? వీటిని వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడే మనకు అన్ని జాగ్రత్తలు తీసుకుని వ్యాక్సిన్ తయారు చేస్తారు. దానిలో ఫేజ్ 1 ట్రయల్, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ట్రయల్స్ అనే ఉంటాయి. అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి అంటే ముందు వ్యాక్సిన్ని ఎనిమల్స్ మీద వాటి మీద ప్రయోగించేసి దానిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అవన్నీ చూసుకొని సేఫ్టీ మెజర్స్ అని తీసుకుని మనకు వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే వ్యాక్సిన్ జనవరి ఫిబ్రవరి మంత్ వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. దాంతోపాటు వ్యాక్సిన్ అనేది మనకి
ఖచ్చితంగా మనకు యాంటీబాడీ డెవలప్ చేస్తుంది మనకి ఆ వాక్సిన్ మనకి వైరస్ ఇన్ఫెక్షన్ బారి నుంచి ఖచ్చితంగా కాపాడుతుంది 3 మంత్స్ వరకు ప్రొటెక్షన్ ఇవ్వొచ్చు లేదా 1 ఇయర్ వరకు ప్రొటెక్షన్ ఇవ్వొచ్చు అది మనకి ప్రొటెక్షన్ లెవెల్ ఎవరికి తెలియదు కావచ్చు కానీ ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే వస్తుంది మనకి ఫ్యూచర్ లో వాక్సిన్ కూడా వస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ వాక్సినేషన్ అంటే కోవిడ్ వాక్సినేషన్ అనేది డాక్టర్ గారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లాగ్ ఉంటుంది కాలర్ రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందాం డిస్కషన్ కన్నా చేద్దామండి హలో నమస్తే అండి హలో నమస్తే అండి ఓకే కాల్ కట్టేనట్టుగా ఉంది డాక్టర్ అంటే వాక్సినేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులకి ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది అంటే స్టామినా బాగుండి హెల్తీగా ఉండే పర్సన్స్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అలాగే ఇట్లా ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ లో ఉండే వాళ్ళు తరగా ట్రాన్స్ప్లాంట్ అయిన వ్యక్తులకి ఇమిడియట్ గా ఫస్ట్ స్టార్టింగ్ ఏ ఇచ్చేయొచ్చు అంటారా తీసుకోవచ్చు అంటారా వాళ్ళు లేకపోతే వెయిట్ చేయాలంటారా వాళ్ళు లేదండి ప్రస్తుతానికి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం హెపటైటిస్ బి వాక్సిన్ తీసుకుంటున్నాం అది కూడా వైరస్ అనుకోండి మన నార్మల్ పీపుల్ కి ఇమ్యూని కాంపిటెంట్ అంటే ఇమ్యూనిటీ కరెక్ట్ గా అంటే వ్యాధి నిరోధక శక్తి కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి సరిపోయేంత ఉన్న వాళ్ళకి డోస్ మనం 20 మైక్రోగ్రామ్స్ ఇస్తాం అడల్ట్స్ కి అయితే అదే మనకి సీకేడి పేషెంట్ లాంటి వాళ్ళు సీకేడి పేషెంట్లు మనం మెయింటైన్ చేయాల్సి ఉన్న పేషెంట్లకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ కావాలంటే డోస్ డబుల్ తీసిస్తాం 20 మైక్రోగ్రామ్స్ కాకుండా వాళ్ళకి 40 మైక్రోగ్రామ్స్ ఇస్తాం డోసు బూస్టర్ డోస్ కూడా మనం అడిషనల్ గా ఫోర్త్ డోస్ ఇస్తాం అదే నార్మల్ పీపుల్ కి అవసరం లేదు సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి యాంటీబాడీ సఫిషియెంట్ గా డెవలప్ అవ్వాలంటే వ్యాక్సిన్ నుంచి మనం డోస్ అనేది పెంచుకోవాల్సిన అవసరం పడుతుంది ఎంత పెంచుకోవాలి డబుల్ చేయాలా ట్రిపుల్ చేయాలా లేదంటే మనకి 1.5% ఏమైనా చేయాలా అనేది మనకి ఈ రీసెర్చ్ లో మనకి ఈ స్టడీస్ లో తెలిసిపోతుంది అకార్డింగ్ టు స్టడీస్ వాళ్ళు రికమెండ్ చేస్తారు ఇమ్యూనో కాంపిటెంట్ పర్సన్ కి ఎంత డోస్ ఇవ్వాలి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్లకి ఎంత డోస్ ఇవ్వాలి అనేది మనకి గైడ్లైన్స్ వస్తాయి ఆ గైడ్లైన్స్ ప్రకారం వాక్సిన్ ఇస్తారు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అంతుంది వాక్సిన్ ఉపయోగపడుతుంది ఓకే డాక్టర్ కాల్ రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందామండి హలో నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు చెప్పండి అలాగే డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి సార్ నా పేరు భోజన సార్ చెప్పండి భోజన గారు ఏం ప్రాబ్లం అండి ప్యాంక్రియాస్ ఓకే యా చెప్పండి చెప్పండి ఓకేనండి అయితే దుబాయ్ లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాను సార్ దుబాయ్ లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు ఓకేనండి చెప్పండి బాగుంది ఓకే అయితే అలా స్టోన్ తీసేసరి అంటే అక్కడనే వీక్నెస్ బాగాలేదు సార్ వీక్ అయ్యారు ఓకే డయాబెటీస్ కూడా ఉంది సార్ డయాబెటీస్ కూడా ఉంది ఓకే యాక్చువల్లీ మీరు ప్యాంక్రియాస్ సంబంధించి మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనే డాక్టర్ ఉంటారండి వాళ్ళని కలవడం అనేది దానివల్ల మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనే డాక్టర్ దగ్గర సలహా తీసుకోండి ఓకేనా ఓకే డాక్టర్ అంటే తర్వాత మరలా మనం ముందుకు వస్తే మనం ఏంటి ఈ మధ్య కాలంలో డయాబెటిక్ పేషెంట్స్ అంత సివియారిటీ రేట్ పెరగడానికి గల కారణం ఏమంటారు చాలా మందికి డాక్టర్ గారు అంటే డయాబెటిక్ వచ్చినప్పటికి కూడా వాళ్ళకి కిడ్నీ సమస్య ఉంది అని అవగాహన ఉండదు అలాగే అది ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్యూర్ క్రియాటిన్ తర్వాత మనకు పెరిగిపోయేంత వరకు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు ఎందుకంటారు లక్షణాలు యాక్చువల్గా ఏంటంటే మనకి గ్రాడ్యువల్ గా కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది ఈ డయాబెటీస్ లో డయాబెటీస్ నెఫ్రోపతి అంటే ఇవన్నీ యాక్చువల్లీ మనం ముందు నుంచి డయాబెటిక్ ఉన్న పేషెంట్ కనుక అవేర్ ఉండి నాకు షుగర్ ఉంది అని చెప్పేసి అవేర్ ఉన్నది రెగ్యులర్ గా కనుక టెస్ట్ చేసుకున్నట్లయితే ముందే మనకు పసిగట్టచ్చు కానీ సిమ్టమ్స్ పర్సే కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేది బయటకు కనబడడానికి ఎండిస్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ మాత్రమే కనిపిస్తుంది అది కూడా నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయి కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేటివి కంప్లీట్ గా కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాతనే మనకు కనిపించే అవకాశం ఉంటుంది అప్పటి వరకు మనకు తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ ద్వారానే కలుగుతుంది డయాబెటిక్ మనకు పెరగడానికి కారణము మనం ముందే అనుకున్నట్టుగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి న్యాచురల్ ఫుడ్ నుంచి పబ్లిక్ అనేది అంటే ప్రజలు ఇటు జంక్ ఫుడ్ సైడ్ చాలా వచ్చారు వెస్టర్నైజేషన్ ఆఫ్ ది కల్చర్ వెస్టర్నైజేషన్ అయిపోయింది సో జంక్ ఫుడ్ రావడం వల్ల వాళ్ళకి క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తున్నాయి అంటే ఫైబర్ డైట్ అనేది తగ్గిపోయి ఫైబర్ ఇవన్నీ తగ్గిపోయి ప్రోటీన్ తగ్గిపోయి క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్ లేదా ఫ్యాటీ డైట్ బాగా ఎక్కువ వస్తుంది దానివల్ల వాళ్ళు ఒబేసిటీ అనే జబ్బుకి గురవుతున్నారు ఒబేసిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ డయాబెటిక్ కావచ్చు లేదా హైపర్ టెన్షన్ కావచ్చు ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి ఎక్కువ శాతంగా వస్తున్నాయి వచ్చిన తర్వాత వాళ్ళు అవేర్ అయ్యింది కనుక వాళ్ళు ఆ డయాబెటీస్ ని కంట్రోల్ పెట్టుకున్నట్లయితే అప్పటికైనా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి కిడ్నీ జబ్బు అనేది రాకుండా మనం ఆపవచ్చు సో ఓకే మన కిడ్నీ జబ్బు రావడానికి కారణం ఏంటంటే మనకు డయాబెటీస్ కావచ్చు లేదా హైపర్ టెన్షన్ కావచ్చు కంట్రోల్ పెట్టుకోలేకపోవడం డాక్టర్ క్షమించాలి కాలర్ రెడీగా ఉన్నారు కాల్ తీసుకుందామండి హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి అమ్మా డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి అమ్మా నా పేరు రాణి మేడం చెప్పండి అమ్మా రాణి గారు మేడం మా ఇంట్లో కోవిడ్ వచ్చింది నాకు షుగర్ ఉంది మేడం
ఓకే అమ్మా చెప్పమ్మా రాణి గారు దానికి కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా వస్తుందా మీరు జాగ్రత్తగా ఉండండి కిడ్నీ ప్రాబ్లం రావడానికి కోవిడ్ ఇన్ఫెక్షన్ కి అయితే ప్రస్తుతం సంబంధం లేదని అనుకోవచ్చు కాకపోతే కాంప్లికేషన్ డెవలప్ అయినట్లయితే కోవిడ్ ఇన్ఫెక్షన్ కనుక మనకు మీకు సింప్టమ్స్ ఏం లేకుండా ఉన్నట్లయితే కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండవచ్చు బట్ సివియర్ సింప్టమ్స్ వచ్చినట్లయితే ఆ టైంలో మాత్రం కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సివియర్ సింప్టమ్స్ కాకుండా అసిమ్టమాటిక్ ఉన్న మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా కానీ అంటే కొంచెమే సింప్టమ్స్ ఉన్నాయి ఎక్కువ సీరియస్ కాలేదు అనుకోండి అట్లాంటి కండిషన్లలో మీ కిడ్నీలకు ఏ ప్రమాదం లేదండి ఓకే డాక్టర్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి హలో నమస్తే అండి హలో నమస్తే అండి నమస్తే మేడం సార్ మీ పేరు చెప్పండి అలాగే డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి సార్ మేడం నాది పద్మాచల చెప్పండి సార్ నేను డయాలసిస్ పేషెంట్ చెప్పండి మాలో ఓకేనండి మీ వయసు ఎంత అండి నా వయసు 32 మేడం 32 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు మీరు భద్రాచలం సార్ భద్రాచలంలా ఓకే ఓకే చాలా యంగ్ ఏజ్ లో మీకు మన డయాలసిస్ అవుతుంది కదా అవును సార్ మొన్న నిన్న కాక మొన్న టెస్ట్ చేస్తున్నాను సార్ ఓకే అంటే మీరు వారానికి ఎన్నిసార్లు చేయించుకుంటున్నారు డయాలసిస్ మూడు సార్లు చేయించుకుంటున్నారు కాబట్టి సరిపోతుంది మీకు ఇప్పుడు ఉన్న సమస్య బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ చెప్పండి రక్తం తగ్గుతా ఉంటుంది అంటే సీకేడీ పేషెంట్లు కిడ్నీ కంప్లీట్ గా ఫెయిల్ అయినట్లయితే ఈ రక్తం అనేది కిడ్నీ ద్వారానే తయారవుతుంది కాబట్టి కిడ్నీలో తయారయ్యే ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ వల్లనే మనకు రక్తం తయారవుతుంది కాబట్టి ఆ కిడ్నీలు పనిచేయనప్పుడు ఎరిథ్రోపాయిటిన్ మనకి తగ్గుతుంది కాబట్టి రక్తం తగ్గుతుంది మీరు రక్తం ఎంతుందో చూసి ఇప్పుడు 6 గ్రామ్స్ అంటున్నారు కాబట్టి వీక్లీ 4 సార్లు 3 సార్లు అంటే డయాలసిస్ పోయిన ప్రతిసారి 4000 యూనిట్స్ ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్ తీసుకోండి దాంతోపాటు ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి దాంతోపాటు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీకు వాడాలి ఐరన్ టాబ్లెట్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడాలి దాంతోపాటు ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది 6 గ్రామ్స్ కాబట్టి మీరు ప్రతిసారి డయాలసిస్ పోయిన ప్రతిసారి ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది రక్తం ఎక్కించుకోవడం అన్నది మనకు తక్కువ చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు మీరు యంగ్ ఏజ్ కాబట్టి రేపు పొద్దున మీకు జీవన దాని నుంచి మీకు కిడ్నీ వచ్చే అవకాశం ఉండదు లేదా మీ ఇంట్లో ఎవరైనా డొనేట్ చేసినట్లయితే మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది సో మీరు రెగ్యులర్ గా రక్తం ఎక్కించుకున్నట్లయితే రిజెక్షన్ రేట్ అంటే మనకు ఆంటీబాడీస్ తయారవుతాయి కాబట్టి రక్తం ద్వారా లోపల మనకి ఆంటీబాడీస్ డిఎస్ తయారవుతాయి కాబట్టి రేపు పొద్దున మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు కొద్ది రకాల ఇబ్బందులు అంటే రిజెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో రక్తం ఎక్కించుకునే అవసరం తగ్గించుకోండి బాగా రక్తం ఇంజెక్షన్స్ అంటే ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ ఐరన్ ఇంజెక్షన్స్ కావచ్చు ఈ టాబ్లెట్ ద్వారానే రక్తాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి రక్తం టార్గెట్ ఎప్పుడు కానీ 11 గ్రామ్స్ పెట్టుకోవాలి 11 గ్రామ్స్ కంటే తగ్గేయకూడదు ఎప్పుడు డాక్టర్ ఇక్కడ మరొక విషయం డాక్టర్ గారు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మందికి కిడ్నీ సమస్య వస్తుందని అవగాహన ఉండదు అంటే వాళ్ళు వాదిస్తారు కిడ్నీకి డయాబెటిక్ కి ఎలాంటి సంబంధం ఉండదు ఎలా ఫెయిల్యూర్ అవుతుంది అనేసి వాదిస్తూ ఉంటారు దీని గురించి తెలియచేయండి అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింది అంటే చాలా మంది మరొక క్వశ్చన్ ఇస్తారు 2 కిడ్నీస్ కదా ఉండేది ఒకటి ఉంటుంది కదా ఇంకొకటి అని ఫెయిల్యూర్ అంటేనే 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అనేది వాళ్ళకి అర్థం కాదు ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి డాక్టర్ గారు డయాబెటీస్ అనేది ఒక క్షమించాలి డాక్టర్ కాల్ తీసుకున్న తర్వాత రెండింటి గురించి డిస్కస్ చేద్దామండి హలో నమస్తే అండి నమస్తే మేడం సార్ మీ పేరు చెప్పండి అలాగే డాక్టర్ గారు ఉంటున్నారు చెప్పండి సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా మేడం చెప్పండి సార్ చెప్పండి మేడం నాకు షుగర్ పేషెంట్ లో కిడ్నీలలో 4 mm/5 రాయి ఉంది ఓకే లెఫ్ట్ సైనస్ ప్రాబ్లం ఉంది మేడం ఓకేనండి ఈ కరోనా ద్వారా జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్తున్నాను యా మీరు యాక్చువల్లీ మీకు షుగర్ ఒకటి ఉంది స్టోన్స్ ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ప్లస్ సైనసైటిస్ యా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కామన్ పీపుల్ కంటే మామూలు పీపుల్ కంటే కూడా మీరు డయాబెటీస్ ఉందంటున్నారు కాబట్టి డయాబెటిక్ పీపుల్లో ఇమ్యూనిటీ అనేది ఈ రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అవసరం లేకుండా మీరు బయటికి వెళ్ళకండి
వెళ్ళినా గానీ మీరు ఖచ్చితంగా ఒకవేళ అవసరం ఉండి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే మాత్రం మాస్క్ వేసుకోండి, దూరం పాటించండి. సోషల్ డిస్టెన్స్ అంటే ఒక మనిషికి మధ్యలో 6 ఫీట్లు ఉన్నట్లయితే, ఇప్పుడు మనకు కరోనా ఎలా స్ప్రెడ్ అవుతుంది, మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది. సో మనకు రాకుండా ఉండాలంటే ఆ మనిషికి దూరంగా ఉండాలి. మీరు అనుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఒక కరోనా పేషెంటే అనుకోవాలి. అనుకోని ఆ రకంగా అనుకోని దూరం పాటిస్తే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళకండి. ఇంట్లో కూడా ఎప్పుడు చేతులు కడుక్కోవడము, ఇంట్లో కూడా అందరు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా చేతులు అంటే శుభ్రంగా పెట్టేసుకోవడం, ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడ మనం టచ్ చేస్తాం మనకే తెలియదు కదా, అవసరం ఉండి మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ టచ్ చేస్తామో తెలియదు. కాబట్టి మనకు శానిటైజర్ యూజ్ చేయడంతో పాటు కూడా ఇంటికి వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్ గా మీరు హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల కూడా మనం ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, అంటే ఈ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి డాక్టర్. అంటే కిడ్నీకి షుగర్ కి సంబంధం లేదని చెప్తూ ఉంటారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే చాలా మంది ఇంకో కిడ్నీ ఉంది కదా అంటారు. యాక్చువల్లీ మనకి ఈ డయాబెటీస్ అన్నది ఒక మహమ్మారి అనుకోవచ్చు. మహమ్మారి అంటే ఈ షుగర్ అన్నది ఎక్కువైనట్లయితే శరీరంలో, మనకి షుగర్ ఎక్కువైందంటే గ్లూకోజ్ శాతం మన శరీరంలో ఎక్కువ, గ్లూకోజ్ అనేది మనకి ఎనర్జీ సప్లై, ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువైనప్పుడు మాత్రం అది పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, సో ప్రతి ఒక్క అవయవాన్ని అది నాశనం చేస్తుంది. కిడ్నీ ఒకటే కాదు, గుండె కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, కండ్లు కావచ్చు, చర్మం, ప్రతి ఒక్క కణజాలాన్ని అది తినేస్తూ ఉంటుంది. గ్రాడ్యువల్లీ మనకి ఒక అది ఎఫెక్ట్ అయిపోయి నరాలు, ఈవెన్ నర్వ్స్ కూడా మనకి ఎఫెక్ట్ అయిపోయి డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ గ్యాస్ట్రోపతి, ప్రతి ఒక్క అవయవ అన్నది వ్యవస్థ అన్నది మనకి షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటుగా మన కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? షుగర్ రావడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. మనకి పాలిజెనిక్ అంటాం దాన్ని, అంటే జెనెటికల్ గా రావచ్చు, ఎన్విరాన్మెంట్తో కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ రావచ్చు, చాలా మనకి అంటే అసోసియేషన్ చాలా ఉన్నది, దాన్ని పాలిజెనిక్ అంటాం. సరే, వచ్చినట్లయితే మనం ఆ షుగర్ని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే, అది ఇంజెక్షన్స్ వల్ల కావచ్చు, టాబ్లెట్స్ వల్ల కావచ్చు, మన రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, మనం వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, మంచి ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోవడం, ఈ దురవాళ్ళ నుంచి దూరంగా ఉండడం, ఇవన్నీ పాటించినట్లయితే ఈ మన షుగర్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. షుగర్ ఒక్కటే కంట్రోల్ కాదు, అన్ని ఆరోగ్యాన్ని మొత్తం కాపాడుకోవచ్చు, అన్ని అవయవాల్ని మనం మనకి ఈ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇది మనకి డయాబెటీస్ అండ్ కిడ్నీ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్కంట్రోల్ షుగర్ ఉన్నట్లయితే 40% కిడ్నీ ఫెయిల్ కావడానికి ఈ షుగరే కారణమవుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఒక కిడ్నీ ఫెయిల్ అయిందా, రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యా అని చెప్పి క్వశ్చనే రాకూడదు. ఎందుకంటే రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే మాత్రమే మనకు ఇబ్బంది. ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మందిలో ఒకరికి అనుకోకుండా అసలు కిడ్నీ ఉండదు లోపల, ఒకటే కిడ్నీతో పుడతారు వాళ్ళకు అసలు ఆ సింప్టమ్స్ అలా ఫెయిలే కావు కిడ్నీ. ఎందుకంటే మనిషికి 100 ఇయర్స్ కోసము ఒక కిడ్నీ సరిపోతుంది, ఆ రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ఒక కిడ్నీ సరిపోతుంది. సో రెండు కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది, రెండు కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మనకు డయాలసిస్. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. హలో సార్, నమస్తే. మీ పేరు చెప్పండి సార్. అలాగే డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సింప్టమ్స్ అనేటివి మనకి ఎర్లీ స్టేజెస్ లో ఏం కనిపించవండి, బట్ మనము రెగ్యులర్ గా అంటే బీపీ గానీ షుగర్ గానీ ఉన్నట్లయితే, లేదు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా కిడ్నీ డిసీజెస్ ఉన్నట్లయితే, కిడ్నీ సంబంధించిన జబ్బులు ఉన్నట్లయితే, మనము తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయని రక్తం పరీక్ష, ఒక మూత్రం పరీక్ష ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే ఎర్లీగా మనకు ముందుగానే మన కిడ్నీ కనుక ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకున్నట్లయితే మనం ముందు జాగ్రత్తలు పడవచ్చు, అది కంప్లీట్ గా ఫీల్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. సింప్టమ్స్ అనేటివి మనకు ఎర్లీ స్టేజెస్ లో తెలియవు, ఓన్లీ కంప్లీట్ గా ఫెయిల్ అయినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ గా ఫెయిల్ అయిన పేషెంట్ కి వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు ఆకలి కావడం లేదు, నాకు వామిటింగ్ లాగా అనిపిస్తుంది, నాకు వామిటింగ్ అయితా ఉన్నాయి, రాత్రి నిద్ర పడడం లేదు, చాలా వీక్ అయిపోయాను, ఇవి ఈ సింప్టమ్సే చెప్తాడు. ఈ సింప్టమ్స్ నాలుకకు రుచి అంటే మనకి రుచి అనిపించట్లేదు ఫుడ్ కూడా. సో ఇలాంటి సింప్టమ్స్ చెప్తారు. ఇలాంటి సింప్టమ్స్ మనకి నాన్ స్పెసిఫిక్ ఎందుకంటామంటే, మీకు ఏ రకమైన జబ్బున్నా, ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ కావచ్చు, లేదు మలేరియా ఫీవర్ కావచ్చు, ఏ రకం బ్యాక్టీల్ ఫీవర్ కావచ్చు, ఏ ఫీవర్ లాంటి జబ్బు వచ్చినా కానీ ఇలాంటి సింప్టమ్సే ఉంటాయి. మీకు నాలుక రుచించదు, మీకు ఆకలి కాదు, రాత్రి నిద్ర పట్టదు, ఇలాంటి సింప్టమ్స్ అనేటివి నాన్ స్పెసిఫిక్ సింప్టమ్స్ అంటాం. సో కిడ్నీ ఫెయిల్ అయితే స్పెసిఫిక్ సింప్టమ్స్ ఏం కనిపించవు,
మనకి కిడ్నీ ఫెయిల్ అయితే ఈ రకమైన సింప్టమ్స్ ప్లస్ దానికి సంబంధించిన మనకు డయాబెటీస్ ఉందా హైపర్ టెన్షన్ ఉందా లేదైనా హిస్టరీ ఆ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ ఫెయిల్ అయ్యా ఇవి ఇలాంటి హిస్టరీ మనం డిగ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం సస్పిషన్ చేయొచ్చు అరే కిడ్నీ ఫెయిల్ అయిందేమో అని చెప్పేసి ఆ కిడ్నీ ఫెయిల్ అయిన దానికి సంబంధించి మనం బ్లడ్ టెస్ట్ అట్లాంటివి చేసుకోవడం వల్లనే మనకు కన్ఫర్మేషన్ అవుతుంది కిడ్నీ ఫెయిల్ అయినాయి. ఓకే డాక్టర్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. హలో. ఓకే డాక్టర్, అంటే చిన్న బ్లడ్ టెస్ట్ యూరియా క్రియాటిన్ ద్వారా కూడా మనం కిడ్నీస్ అంటే ఎలా పనిచేస్తుంది అనేది గుర్తించవచ్చు, దీని గురించి తెలియజేయండి. నమస్తే సార్, మీ పేరు చెప్పండి సార్. సార్ మీరు టీవీ చూడకండి సార్, మీ పేరు చెప్పండి. సార్ మహమ్మద్ గారు, మీరు టీవీ చూడకండి ప్లీజ్, ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు, టీవీ చూడకండి. మా వాయిస్ మాకే వినిపిస్తుంది సార్. చెప్పండి. తను చెప్పారు డాక్టర్ గారు, అంటే ఈ క్వశ్చన్ కూడా తనతో పాటు ఆన్సర్ చేయండి డాక్టర్. అంటే యూరియా క్రియేటిన్ అనేది ఎవరు ఎలా చేయించుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవడం వల్ల కిడ్నీ సమస్య వస్తుంది రాబోతుంది, ఎంత పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది, దీని గురించి తెలియజేయండి. సీరం క్రియేటిన్, బ్లడ్ యూరియా అనేటివి మన శరీరంలో ఉండేటువంటి మెటబాలిక్ ఎండ్ ప్రొడక్ట్స్, అంటే మనకి మన ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ అంటాం కదా, అది సీరం క్రియేటిన్. అది మనకి కిడ్నీలో ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ కనుక సరిగా పనిచేయనప్పుడు ఈ బ్లడ్ యూరియా క్రియాటిన్ అనేది రక్తంలో పెరుగుతూ ఉంటుంది. సో రక్తంలో క్రియాటిన్, బ్లడ్ యూరియా పెరుగుతుంది అంటే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదు, వాటి పనితనం అనేది 100% లేదు, ఎంతో కొంత తగ్గుతుందని అర్థం. సో ఆ తగ్గుదలను బట్టి మనకు ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% తగ్గింది అనుకోండి కిడ్నీ ఫంక్షన్, కిడ్నీ పనిచేయడం ఒక 10% తగ్గింది అంటే మన క్రియాటిన్ 1.2, 1.3 ఏజ్ ప్రకారం, అంటే దాని ఏజ్ కూడా తీసుకుంటాము, జెండర్ తీసుకుంటాము, దీని ప్రకారం మనం జిఎఫ్ఆర్ అనేది కాల్కులేషన్ చేసిన జరుగుతుంది. కానీ ఇవన్నీ కొంచెం అవి కాంప్లికేటెడ్ విషయం అనుకోండి. మీరు క్రియాటిన్ పెరుగుతుంది అంటే సహజంగానే కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గుతా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో మనకి 3.8 క్రియాటిన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30-35 ఇయర్స్ అనుకోండి, అది స్టేజ్ 5, అంటే స్టేజ్ 4లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనిలో మనకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా మనకు స్టేజ్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి అనుకుంటాము. ఈ స్టేజెస్లలో మనకి ఏ స్టేజ్లో వస్తుంది అనేది జిఎఫ్ఆర్ లెక్క కాలిక్యులేషన్ ప్రకారం జరుగుతుంది. సో ఈ ఇంకా మీకు చెప్పాలంటే బ్లడ్ యూరియా గురించి, బ్లడ్ యూరియా కూడా మనకి ఎండ్ ప్రోడక్ట్ అన్నట్టు, ఇది మన లివర్లో ఈ మెటబాలిక్ ఎండ్ ప్రోడక్ట్లో ఒక 1 ఆఫ్ ది ప్రోడక్ట్. సో అది కూడా మనకు ఈ కిడ్నీ ద్వారా ఫిల్టర్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ కిడ్నీలు కనుక సరిగ్గా పనిచేయకపోతే అది కూడా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు 3.8 క్రియాటిన్ అంటున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ క్రియాటిన్ ఎందుకు పెరిగిందని చెప్పి దానికి సంబంధించిన కారణాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం పడుతుంది. మీకు ఏమైనా షుగర్ ఉందా లేదా హైపర్ టెన్షన్ ఉందా, అట్లాంటి కండిషన్లలో మనకు సహజంగానే అవి కంట్రోల్ లేకపోతే 3.8 క్రియాటిన్ వచ్చే అవకాశం. ఇవి రెండు లేకుండా ఉంటే కనుక క్రియాటిన్ కనుక 3.8కి వచ్చినట్లయితే మనం ఇంకేదన్నా ఫ్యామిలీ డిసీజెస్ ఉన్నాయా అని సెర్చ్ చేసుకోవడం కోసం, లేదా కిడ్నీ సంబంధించిన మనకు జబ్బు ఏమైనా ఉందా అని తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా కొన్ని రకాల రక్త పరీక్షలు, మనం వేరే కొంచెం అడ్వాన్స్డ్ రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవసరమైనట్లయితే బయాప్సీ, అంటే కిడ్నీ బయాప్సీ అంటే డయాగ్నోసిస్ కోసం కిడ్నీ బయాప్సీ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. హలో నమస్తే అండి. సార్ నమస్తే సార్, మీ పేరు చెప్పండి సార్, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సార్. నా పేరు రంగారెడ్డి అండి. చెప్పండి సార్. రంగారెడ్డి గారు చెప్పండి. నా పేరు రంగారెడ్డి సార్. రంగారెడ్డి గారు చెప్పండి. నేను చెప్పపేట మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, మీ సమస్య చెప్పండి సార్. నా సమస్య సార్, నేను ఇప్పుడు కోవిడ్ పేషెంట్ సార్. నేను 14 డేస్ అయింది ఈ రోజు. ఓకే. ఇంతకు 2017లో నేను కిడ్నీ క్రియాటినిన్ పెరిగిపోయింది సార్. ఓకేనండి. 9.9 అయితే వన్ టైం డయాలసిస్ చేసిన తర్వాత రికవర్ అయింది సార్. ఓకేనండి. ఓకే. అయితే ఈ రోజు మార్నింగ్ సార్, ఓకే, నేను విజయ డయాలసిస్ సెంటర్ లో క్రియాటిన్ చెక్ చేస్తుంటే 0.8 వచ్చింది సార్. గుడ్, నైస్ నైస్. ఓకేనండి. నేను డయాబెటిస్ అండ్ బీపీ పేషెంట్ సార్. ఓకే. నా ఏజ్ 40. నేను పోలీస్ టవర్ ఫస్ట్. ఓకే. ఆరోగ్యం ఉంటుంది సార్, నార్మల్ పాస్ దాని తగ్గి ఒక నార్మల్
ఓకే అండి, మీ క్రియాటిన్ 0.8 అంటున్నారు కాబట్టి అది కంప్లీట్ గా మీ ఏజ్ కి, మీ ఏజ్ కి అది నార్మల్ ఫంక్షన్ ఏ ఉంది. మీరు 40s లో ఉన్నారు ఏజ్ లో. సో 0.8 క్రియాటిన్ అనేది మీ కిడ్నీ ఫంక్షన్స్ కంప్లీట్ గా నార్మల్ ఉన్నాయి, మీరు దాని గురించి వరీ కాకండి. బట్ మీరు ఏదైతే 40s వస్తున్నారో, 2007 లో మీకు 9 వచ్చింది అన్నారు, అప్రాక్స్ 9 లో వచ్చింది మన డయాల్సిస్ అయింది అన్నారు కాబట్టి ఆ టైంలో టెంపరీగా మీరు కిడ్నీ ఫెయిల్ అయ్యుండొచ్చు, అది రీకవర్ అయిపోయాయి. బట్ ఇప్పుడు మీరు అప్పటి నుంచి పాటిస్తున్నట్టుగానే ఈ బీపీ షుగర్ ను కంట్రోల్లో పెట్టుకున్నట్టుంది కాబట్టి మీకు కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్ గా ఉంది. సో ఇది కంటిన్యూ చేయండి, ఇదే కంటిన్యూస్ గా మీరు లైఫ్ లాంగ్ బీపీ కనుక షుగర్ ని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మీ కిడ్నీలకు ఏం ఇబ్బంది ఉండదు. మీ కిడ్నీలకు ఇబ్బందే కాదు, మీ ఓవరాల్ గా కూడా మీ హార్ట్ కావచ్చు, ప్రతి ఒక్క అవయవం అనేది ఇబ్బంది కాకుండా కంప్లీట్ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఓకే, అంటే మనం కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నాం డాక్టర్ గారు, అంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్తూ వచ్చారు, అంటే ఫెయిల్యూర్ అంటే చాలా మంది ఒకటే ఫెయిల్యూర్ అనుకుంటూ ఉంటారు, దాని గురించి కంప్లీట్ చేయండి డాక్టర్. ఎస్, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మనకి మీరు అనుకోవాల్సింది ఏంటంటే రెండు కిడ్నీలు పనిచేయడం మానేస్తేనే కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. లేదు, మనిషి ఒకటే కిడ్నీ ఉంది అనుకుంటే ఆ ఉన్న ఒక కిడ్నీ పనిచేయడం మానేస్తేనే మనం కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఒక కిడ్నీ అంటే ఒక కిడ్నీ రెండు కిడ్నీ అనేది మనకు అసలు అనుమానమే రాకూడదు. ఎందుకంటే సహజంగానే మనకు ఒక కిడ్నీ అన్నది పనిచేసిన ఒక కిడ్నీ పనిచేసినా గానీ జీవితాంతం 100 ఇయర్స్ కి మన రక్తాన్ని శుద్ధి చేసే అంత దానికి అది రక్తాన్ని శుద్ధి చేయగలదు. రెండు కిడ్నీలని మనకు అవసరం లేదు మనకి లైఫ్ మనకి 100 ఇయర్స్ కి. ఒకవేళ మనకి ఎవరికైనా ట్రాన్స్ప్లాంటేషన్ కి మన దగ్గర బంధువులు కావచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు అవసరం ఉన్నట్లయితే, మన కిడ్నీలు రెండు మంచుకున్నట్లయితే వాళ్ళకు ట్రాన్స్ప్లాంటేషన్ కి మనం డొనేట్ కూడా చేయొచ్చు. డొనేట్ చేయడం వల్ల మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏం లేవు. అప్పుడు మనకు ఒకటే కిడ్నీ ఉంటుంది కాబట్టి ఆ ఒక కిడ్నీ కూడా మనకి 100 ఇయర్స్ కి సరిపోయేంత ఫంక్షన్ అనేది చేస్తుంది. ఓకే, చివరిగా అంటే మీరు ఇప్పుడు కోవిడ్ సమస్య బాధపడినప్పుడు, అంటే కిడ్నీ సమస్య ఉండేవారి కానీ నార్మల్ వాళ్ళ కానీ మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు డాక్టర్ గారు? ఎస్, జనరల్ గా మనము అందరికి తెలిసిన విషయమే, 6 మంత్స్ నుంచి టీవీలలో సెలబ్రిటీస్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఛానల్ ఈవెన్ ఎఫ్ఎం ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ మనం వింటూనే ఉన్నాం. అది మనకి ఈవెన్ రింగ్ టోన్ కూడా డైలీ కనీసం 100 కాల్స్ వస్తే 100 సైన్స్ రిమైండ్ చేస్తా ఉంది. 3 థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఎస్ఎంఎస్ తెలుసు కదా మిస్. ఓకే డాక్టర్ గారు, ఈ మా స్టూడియోకి వచ్చి అంటే కిడ్నీకి వచ్చే సమస్యలు నివారణ చికిత్స పద్ధతుల గురించి మాకు చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్తే. నమస్తే, మరో ఆరోగ్య దర్శిని ఫోన్ ప్రోగ్రామ్ లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.